ఇక్కడ మీరు వాడే పదప్రయోగం కానీ అది తెలంగాణ యాస అయినా రాయలసీమ యాస అయినా ఏ యాస అయినా సరే నేను రాయగలను అనేది మీరు ప్రూవ్ చేసుకున్నారు. ఎస్ ఎస్ మ్యాడమ్. యాజ్ ఆన్ టుడే అంటే పర్టికులర్గా ఇక్కడికే పరిమితం అయిపోకుండా మీకంటూ ఒక గుర్తింపు రావడానికి కారణం ఏంటంటే ఏ ఎందులోనే ఏ స్లాంగ్ తీసుకున్నా కూడా మీరు అందులో అక్కడ లోకల్గా ఉండే ఆ భాషను కూడా మీ ఇందులో ఇన్కల్కేట్ చేసి అంటే మీ దాకా వచ్చిండదు ఆ పాట. మీరు అట్లాంటి పాటలు వింటారు లేదు నాకు తెలియదు కానీ రామ్ గారికి రెడ్ అనే ఒక సినిమాలో చిత్తూరు యాసలో రాశాను నేను. డించక్ అని ఒక సాంగ్ ఉంటుంది అందులో. అచ్చా అది కూడా అప్పట్లో చాట్ బస్టర్లో ఉండింది. తర్వాత ఇప్పుడు తెలుసా మనసా అనే ఒక చిన్న సినిమా గోపిసుందర్ గారు చేస్తున్నారు. ఆయనకు కంటెంట్ నచ్చి ఒప్పుకున్నారు. అందులో శ్రీకాకుళం యాస రాశా ఇప్పుడు. ఇప్పుడు నేను రాస్తున్న రాబోయే సినిమాల్లో గోదావరి యాస ఇట్లా చాలా ఉన్నాయి రాసేవి. ఇప్పుడు ఇటు రాయలసీమ యాసతో రాసేవి ఉన్నాయి. అంటే మాండలికం నిజంగా ఎక్కడి ప్రాంతం మాండలికమైనా మనం చెప్పదలుచుకుంటాం మన భాష మన యాసలో మనం ఏ ఎమోషన్ అయినా ట్రూగా చెప్పగలుగుతాం. అందుకని ఈ నేను నేర్చుకున్న చదువు నేను చదువుకున్న చదువు తెలుగు విశ్వవిద్యాలయంలో అన్ని భాషల మీద అన్ని అన్ని యాసల మీద నాకంటూ ఒక పట్టు కల్పించండి. కానీ నాన్నగారు స్టేజ్ ఆర్టిస్ట్ అంటే మీరు ముగ్గురు పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళు మేబీ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండి ఉండొచ్చు జాయింట్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు. మా నాన్నమ్మ ఉండేది. మా తాతగారు మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారంట. అంత గ్రేటెస్ట్ మా నానమ్మ గురించి మేము ఇప్పటికి గ్రేట్గా చెప్పుకుంటాము. ఐదుగురు అబ్బాయిలు మగ సంతానం అందరూ 10 సంవత్సరాల్లో పిల్లలు. మా తాతగారు చనిపోతే ఒక మొగోళ్ళలాగా కొంగు బిగించి ఆ కాలంలో ఎంత కష్టం 47, 46, 45 ఆ ప్రాంతంలో ఐదుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేసి అందరినీ ప్రయోజకులు చేసింది. అది కదండి నిజంగా అస్సలు ఆ ఇండిపెండెన్సీ ఆ ఆత్మవిశ్వాసం ఇప్పటికీ మేము తలుచుకుంటాం. అందుకనే నీ ఈ 20 ఇయర్స్ ఈ జర్నీలో ఎప్పుడన్నా ఏమన్నా అనిపించినా అబ్బా మనకి ఎందుకు రా ఇది అని ఏదన్నా చిన్న అనిపించినా అట్లాంటి మా నాన్నమ్మని వాళ్ళని గుర్తు చేసుకునే వాళ్ళం. వాళ్ళ కష్టం ముందు మన కష్టం ఎంత. మనం ఒక ఫీల్డ్లో మనం అంటూ ఎత్తుకుందామని వచ్చాము. ఇంకా వాళ్ళు అసలుగా జీవితాన్నే ఈదారు వాళ్ళు. మనం ఎంత అనిపించేది నిజం. అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు, ఇన్ని అవకాశాలు లేవు, ఇన్ని ప్లాట్ఫామ్స్ లేవు, ఏమీ లేకుండానే ఐ థింక్ ఆవిడ కాయ కష్టంతోనే మొత్తం పిల్లలందరినీ చేశారండి. డౌట్ లేదు అందులో. అట్లా మా నాన్నమ్మ మాతో ఉండేది. అంటే వీళ్ళు ఐదుగురు పిల్లలు అప్పుడప్పుడు మార్చుకునేవాళ్ళు. 2 నెలలు ఇక్కడ 2 నెలలు అక్కడ అట్లా ఉండేదన్నట్టు. ఎక్కువ మా ఇంట్లో ఉండేది మా నాన్నమ్మ. ఇప్పుడు అమ్మ మీతోనే ఉంటున్నారండి? ఇద్దరు లేరండి, అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళిపోయారు. ఓ అమ్మ 2014లో చనిపోయింది. అప్పటికి ఇంకా నేను రౌడీ రాశా, రౌడీ సింగిల్ కార్డు నాది. ఆ టైంలో తిరుపతిలో చేశారు ఫంక్షన్ ప్రీ రిలీజ్ మోహన్ బాబు గారి విద్యానికేతనంలో చేశారు. అది చూసింది. ఆ తర్వాత ఒక 3-4 మంత్స్కి చనిపోయింది. ఆ తర్వాత నాన్నగారు ఉండి ఒక 4 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ తర్వాత 17లో పోయారు. అప్పుడు కూడా నేను రాజాది గ్రేట్ రాస్తున్నా. రాజాది గ్రేట్ టైటిల్ సాంగ్ అది నాకు బాగా ఎందుకు గుర్తంటే పల్లవి రాసేసాము. రాసిన తర్వాత అప్పుడు నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు. తర్వాత సరే కాలం చేశారు. ఒక ఒదికేమో పెద్ద సినిమా అనిల్ రావిపూడి గారికి నేను అప్పటికీ సుప్రీం రాసి ఉన్నా. ఆ తర్వాత ఇమ్మీడియట్లీ సినిమా రాజాది గ్రేట్ రవితేజ గారికి అంటే నా కెరీర్లో ఒక పెద్ద సినిమా పల్లవి ఒకే చేసుకున్నాము. ఏంటి పరిస్థితి అని అంటే అనిల్ గారు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇచ్చి ఈ పాట మీదండి, పల్లవి నాకు నచ్చింది, మీరు వెళ్ళండి ఆ కార్యక్రమాలన్నీ చేసుకొని ఎప్పుడు మీరు హైదరాబాద్ వస్తారో అప్పుడు ఈ పాట రాద్దురు మీరు అని చెప్పి అప్పుడు నాకు చిరణాలు ఆపి ఇచ్చారు. వచ్చిన తర్వాత చిరణాలు రాశాను. ఆ తర్వాత అందులో ఇంకో పాట అట్లా 3 పాటలు రాయించారు నాతో. అంటే మీరే యంగ్గా ఉన్నారు, మీ పేరెంట్స్ అంతా ఎర్లీగా ఎలా అండి, ఎలా జరిగింది అడగచ్చా మీకు అభ్యంతరం నాకు? అంటే అంతేనండి. అంటే మామూలుగా నాన్నగారికి యాక్చువల్గా ఒక 13 ఇయర్స్ పెరాలసిస్తో బాధపడ్డారు నాన్నగారు. ఆయన జాబ్ చేసే టైంలో ఎప్పుడో ట్రైన్ దిగుతూ కింద పడ్డారు. పడితే ఇక్కడ జాయింట్ పట్టుకుంది, అక్కడ ఏదో నర్వ్ ఒత్తిడి కంప్రెస్ అయిపోయి అది ఇటు పెరాలసిస్ అయిపోయి ఒక 13 ఇయర్స్ బాధపడ్డారు నాన్నగారు. 13 ఇయర్స్ పెరాలసిస్తో ఉండి అందుకే అప్పట్లో అది జరిగిన తర్వాత కూడా ఎంతైనా ఆర్టిస్ట్కి ఫీలింగ్ ఉంటుంది కదండి. వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ నాటకం జరుగుతుంది, ఇక్కడ నాటకం జరుగుతుంది, ఎవరైనా షూటింగ్కి వచ్చారు వరంగల్కి రా అంటే కూడా మా నాన్నగారు వెళ్ళేవారు కదా, ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఎందుకంటే బయటికి వెళ్తే నాకు జాలి చూపిస్తారు, అయ్యో ఏమైపోయింది అంటారని చెప్పి అసలు వెళ్ళేవాడు కాదు నాన్నగారు. ఓన్లీ ఇంట్లో ఉండేవాడు.
కాకపోతే చూశారు ఒక రాజా దగ్గరే అమ్మనేమో రౌడీ వరకు చూసింది. అదే మీ సక్సెస్ వాళ్ళు చూసారా లేదా అనేది. అమ్మ ఒక ఒక స్టేజ్ వరకే అంటే ఎర్లీ స్టేజ్ చూడగలిగింది. నాన్నగారు రవితేజ రాజా దగ్గరేడు వరకు చూడగలిగారు. ఇంకా తర్వాత లేదు. ఇప్పుడు మీకు ఇద్దరు అబ్బాయిలు అనుకుంటున్నారు. ఇద్దరు అబ్బాయిలు. మీరు లవ్ మ్యారేజ్ అని విన్నానండి. పైగా ఇంకో విశేషం ఏంటంటే వీళ్ళిద్దరిది ఎంత చక్కగా పేరు కుదిరిందంటే రాధ రాధేశ్యామ్ అన్నట్టుగా. ఏమండి మీ ఇంటి గృహప్రవేశానికి అందరూ కూడా రాధా కృష్ణుల బొమ్మలే ఇచ్చారండి. చాలా తన పేరు రాధిక అండి. అచ్చా ఓకే. రాధిక నేను శ్యామ్ అందరు రాధేశ్యామ్ అని అనేవాళ్ళు. ఇంటికి వస్తే కూడా మన గృహప్రవేశానికి అందరూ రాధేశ్యామ్ బొమ్మలు ఇచ్చారు. ఎలా సార్ ఎలా పరిచయం? తన క్లాస్మేట్ అండి. ఫస్ట్ టు టెన్త్ ఇద్దరం కలిసి చదువుకున్నాం. హనుమకొండలో ప్రగతి స్కూల్ నేను చదివింది. ఒకటి నుంచి టెన్త్ వరకు ఒకటే స్కూల్. మేము ఎక్కడ మారలేదు తను కానీ నేను కానీ. అక్కడి నుంచి మళ్ళీ ఇంటర్మీడియట్ తర్వాత ఎవరి జీవితాలు వాళ్ళకి వెళ్ళిపోయాము. నేను ఇదంతా కృష్ణవంశి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆయన ఇంటర్వ్యూలో మనం చూస్తే ఇదంతా ఒక డిజైన్ అండి. అంటే ప్రీ రిటర్న్డ్ ఇది మనం ఇప్పుడు చేసేదాన్ని మనం ఇప్పుడు ఈరోజు మీతో ఇంటర్వ్యూ చేయాలని కూడా ముందే రాసి ఉందేమో ఇది అంటే కృష్ణవంశి గారు చెప్తుంటే అనిపిస్తుంది ప్రీ రిటర్న్ ప్రీ రిటర్న్ అని. అట్లా నేను నమ్ముతా టెన్త్ వరకు మేము కలిసి ఉన్నాము. తర్వాత ఇంటర్మీడియట్ నుంచి ఎవరి దారికి వాళ్ళు వెళ్ళిపోయాము. ఆ తర్వాత మళ్ళీ పెళ్ళి చేసుకున్నాము. అంటే ఆ మధ్యలో గ్యాప్లో అసలు ఎవరికి ఎవరు కూడా మేము కలవలేదు. నా 89 నా బ్యాచ్ టెన్త్. 90 నుంచి సపరేట్గా ఉన్నాము. మేము 2000లో మ్యారేజ్ చేసుకున్నాము. అంటే ఒక 10 సంవత్సరాలు అసలు ఎవరికి ఎవరు అంటే ఎలా మరి ఇంత గ్యాప్ ఉంది మధ్యలో ఎక్కడ మీరు కలవలేదు అసలు పర్టికులర్గా అమ్మాయిని చేసుకోవాలనుకున్నారు? అది అట్లా కుదిరింది. తర్వాత తను ఇక్కడికి వచ్చి బీఆర్క్ చేసింది. ఆర్కిటెక్ట్ తను ఇప్పుడు బీఆర్క్ చదివింది. నేను ఇక్కడ తెలుగు యూనివర్సిటీ రావడం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు గమ్మత్ ఏంటంటే వాళ్ళ అన్న వాళ్ళ అక్క మా అన్న నేను మా చెల్లి అందరూ ఒకే స్కూల్ మేము. ఓకే ఓకే. ఒకే స్కూల్. మా అన్నయ్య వాళ్ళ అన్నయ్య ఇద్దరు జర్నలిస్టులు. ఇద్దరు కలిసి అప్పుడు మా దగ్గర కృష్ణ పత్రిక ఉండేది. కృష్ణ పత్రికలో చేసేవాళ్ళు. అట్లా వాళ్ళ బ్రదర్ నాకు ఎక్కడో కాకతీయలంగా ఇక్కడ టచ్ అవ్వడం. ఆ తర్వాత మళ్ళీ నేను వాళ్ళకి అటాచ్ అవ్వడం. అట్లా అనుకొని ఇంట్లో చెప్పి చేసుకున్నాం.